రావిపాటి సాయి కృష్ణ మన్నవ వంశీ కృష్ణ పిలుపునిచ్చారు యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా ఇనల 16న మంగళగిరిలోని ఎర్రబాలెం వద్ద యువత విద్యార్థులు నిరుద్యోగులతో వివిధ వర్గాలతో జరగనున్న హలో లోకేష్ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రిక అలాగే పాంప్లెట్లను గుంటూరు జిల్లా తెలుగు యువత అలాగే టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా వైకాపా అరాచక పాలనలో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి ఉన్నా పరిశ్రమలు పెట్టుబడులను పారద్రోలేసి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను సజీవ సమాధి చేసిన వైకాపా చీకటి పాలనలో నష్టపోయిన ఉపాధి కోల్పోయిన వారు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారు కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ లేక సర్టిఫికెట్లు ఆగిపోయి ఫీజు కట్టలేక ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వారు హక్కుల కోసం న్యాయబద్ధంగా పోరాడుతూ ఇబ్బందులు ఎదుర్కొన్న యువత మరియు గంజాయిల నష్టపోయిన కుటుంబాల వారు మరియు లోకేష్ గారికి తమ కష్టాలు విన్నవించుకోదల్చిన యువజన విద్యార్థి లోకం పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గళాన్ని యువగళంగా వినిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోజు ఏదైతే మన మీ మా అందరి ప్రియతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మా ఆరాధ్య దైవం నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రతో 4,000 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతం చేయడంలో భాగంగా ఇవాళ సాయంత్రం గుంటూరు జిల్లాలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. ఆ పాదయాత్రలో భాగంగా రేపు 16వ తారీఖున విద్యార్థి లోకంతో యువతరంతో ఏదైతే హలో లోకేష్ కార్యక్రమాన్ని చేపడటం జరుగుతూ ఉందో ఆ కార్యక్రమం సుమారు 50,000 మంది విద్యార్థి యువక లోకంతో ఆ కార్యక్రమాన్ని యువత సమస్యల్ని విద్యార్థి సమస్యల్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా అమరావతి ప్రాంతమైనటువంటి మంగళగిరిలో డాన్ బాస్కో గ్రౌండ్స్ లో ఏదైతే జరుగుతా ఉందో 50,000 మంది యువతతో విద్యార్థులతో ఈ హలో లోకేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి గుంటూరు జిల్లా విద్యార్థి లోకానికి యువతరం నాయకులకి కార్యకర్తలకి యువతరం అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఆ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో తెలుగు యువత తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో ఇవాళ గోడ పత్రికలు మరియు పాంప్లెట్లని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మేము ఇప్పటికే ప్రతి ఒక్క కాలేజీలతో ప్రతి ఒక్క విద్యార్థులకు ఈ విధంగా ఏదైతే హలో లోకేష్ కార్యక్రమాన్ని మేము సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది. అన్ని కాలేజీ గ్రూపులు అన్ని విద్యార్థి యువజన గ్రూపుల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంపై ఓ చర్చా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే రేపు హలో లోకేష్ కార్యక్రమం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి ఏదైతే జీవోలు పిచ్చి జీవోలు విద్యార్థుల పట్ల మెడికల్ విద్యార్థుల పట్ల యువత పట్ల ఏదైతే డీఎస్సీ ప్రకటిస్తా ఉన్నాడో డీఎస్సీ ప్రకటించడం పైన కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి యువత విద్యార్థి అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన సంఘాలు విద్యార్థి సంఘాలు యువత సంఘాలు కూడా పార్టీలకు అతీతంగా అన్ని కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి తెలియజేస్తా. యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని చీకట్లోంచి వెలుగులో తీసుకురావడానికి యువ గళం పాదయాత్రగా ఓ జన ప్రభంజనంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఏదైతే గుంటూరు జిల్లా పరిధిలో ఈరోజు అనగా 12వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఎంటర్ అవుతున్నారు. అలాగే 16వ తారీఖున యువత విద్యార్థులు నిరుద్యోగులు అలాగే సమాజంలో ఇబ్బందులు పడ్డ యువత ఈ వైకాపా దుష్ట రాజకీయాలకు అరాచకాలకు బలైన యువతీ యువకులు విద్యార్థులు నిరుద్యోగులు అలా అన్ని సంఘాల యువజన విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఈతో కలిసి 16వ తారీఖున లోకేష్ గారు హలో లోకేష్ పేరుతో ఒక భారీ చర్చా కార్యక్రమాన్ని మంగళగిరిలోని ఎర్రబాలెంలోని డాన్ బాస్కో స్కూల్లో గ్రౌండ్స్లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్ని గోడ పత్రికని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మా ప్రధాన యొక్క రిక్వెస్ట్ ఏంటంటే గుంటూరు జిల్లా పరిధిలోని ప్రతి ఒక్క యువతీ యువకులు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని
తమ గళాన్ని యువగళంగా వినిపించాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం। అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఈ గోడ పత్రికను అలాగే ఈ పాంప్లెట్ ఆవిష్కరణను చేయడం జరిగింది। అందులో భాగంగా 16వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలో నియోజకవర్గంలోని ఎర్రబాలెం సమీపంలో గల డాన్ బాస్కో స్కూల్ గ్రౌండ్స్ లో జరిగే హలో లోకేష్ చర్చా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువజన విద్యార్థులకం జయప్రదం చేసి నారా లోకేష్ గారికి సంగీభావం తెలియజేయాలని చెప్పి తమ సమస్యల్ని లోకేష్ గారికి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా సోపానంగా భావించాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తూ జయప్రదం చేయాలి యువకులం పాదయాత్రను జయప్రదం చేయాలని చెప్పి అలాగే హలో లోకేష్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి గుంటూరు జిల్లా పరిధిలోని యువతి యువకులు విద్యార్థి యువజనలో కానీ పిలుపునిస్తా ఉన్నాం। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।